మా అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, సాయంత్రం సంధ్యా సమయంలో ప్రదక్షిణ చేయకూడదు అన్నారంట. అది ఎంతవరకు సమంజసం, అవునా కాదా అని అడుగుతున్నారు. అంటే సంధ్యా సమయంలో ఎలాంటి ప్రదక్షిణలు చేయకూడదు అన్నారు అనేది మనకు తెలియదండి. అంటే మనం ఒక కామ్యం కోసము ఏదైనా మనం కోరికతో చేసేటటువంటివి అయితే కనుక మనం ఉదయం పూట చేయాలి. మరి ఉదయం పూట ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు మరి మనకు కుదరదు కదా. అందుకని సాయంకాలం కూడా మరి కొంతమంది కొన్ని ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి మనం ఏదన్నా మొక్కుకున్నాము, అలాగే ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానం కోసం చేసేవాళ్ళు ఉంటారు. రకరకాల కోరికలతో మనం కామ్యం కోసము భగవంతుడికి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ప్రదక్షిణ చేయటం వల్ల మనకి ఆరోగ్యంతో పాటు స్వామి ఎందుకు కాసేపు మనకి మనసు నిలుస్తుంది. మామూలుగా 10 నిమిషాలు ఉండేవాళ్ళం దేవాలయంలో, కొంత సమయం గడిపేటటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి స్వామి అంటే అక్కడ ఉన్నటువంటి భగవంతుడి దగ్గర నుంచి, దేవేరి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క తరంగాలు మనల్ని తాగటం వల్ల కూడా మనం కొంత శౌచాన్ని పొందుతాం, మన మనసు ప్రశాంతంగా అవుతుంది. కాకపోతే సాయంకాలము మనం విపరీతమైనటువంటి కామ్యంతో చేసేటటువంటి ఈ ప్రదక్షిణలు ఏవైతే ఉన్నాయో ఉదయం చేస్తేనే మనకి వెంటనే ఫలితాన్ని ఇస్తాయండి. సాయంకాలం చేస్తే ఇవ్వవు అని చెప్పడానికి వీల్లేదు. సాయంకాలం కూడా చేయొచ్చు. మరి ఉదయం కుదరని వాళ్ళు మరి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఆడవాళ్ళకి ఉదయం పూట 108 ప్రదక్షిణాలు అంటే ఎక్కడ కుదురుతుంది, కుదరదు కదా. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, పనులన్నీ తెమల్చుకొని అన్నీ కూడా సిద్ధం చేసుకొని సాయంకాలానికి కూడా సాయంకాలం పూటే ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉంటారు. సంధ్యా సమయం అనేది భగవంతుడి ప్రీతి కోసమే ఉన్నటువంటిది. సంధ్యా సమయము మనము టీవీల్లో సీరియల్స్ చూడటానికి లేకపోతే ఇంకేదో చేయటానికి మనకి భగవంతుడు ఇవ్వలేదు. సంధ్యా సమయం అనేది భగవద్ ఉపాసన కోసం ఇచ్చినటువంటి సమయము. కాబట్టి మనము భగవంతుడికి సంబంధించినటువంటి ఏ పనైనా చేయొచ్చండి. భగవంతుడికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం అయిండొచ్చు, జపం చేసుకోవడం అయిండొచ్చు, ధ్యానం చేసుకోవడం అయిండొచ్చు, నామం చదువుకోవడం అయిండొచ్చు, దీపారాధన చేసుకోవడం అయిండొచ్చు, ఏదైనా కానీ మనము ఆ సమయంలో చేయవచ్చు. ఓకే అమ్మా.